కిలోమీటర్ యొక్క పరిచయం భాగం ఒకటి ఇంట్రొడక్షన్ కిలోమీటర్ పార్ట్ వన్ ఈరోజు మనం తెలుసుకుంటాము కిలోమీటర్ అంటే ఏమిటి కిలోమీటర్ను ఎక్కడ ఉపయోగిస్తారు మరియు కిలోమీటర్ మరియు మీటర్ మధ్య సంబంధం ఏమిటి ఆయుష్మాన్ ఆయుష్మాన్ చెప్పండి నా అన్నా ఈసారి మనం విహారయాత్రకు నైనితాలు వెళ్తున్నాం నిజంగానా అవును ఇదిగో ఈ రైల్ టికెట్ చూడు ఏది చూపించండి ఇది ఎంత దూరంలో ఉంది ఇక్కడ నుండి సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది మూడు వందల మీటర్లా కాదు ఆయుష్మాన్ మూడు వందల కిలోమీటర్లు ఈ కిలోమీటర్ అంటే ఏమిటి మాకు తరగతిలో మీటర్ గురించి చెప్పారు మీటర్ల మీటర్లలాగే కిలోమీటర్లను కూడా పొడవను కొలవడానికి ఉపయోగిస్తారు కిలోమీటర్ కూడా మీటర్ మరియు సెంటీమీటర్ లాగే పొడవును కొలిచే ఒక ప్రమాణం అంటే యూనిటా అవును కాని తక్కువ పొడవు గల వస్తువులని కొలవడానికి సెంటీమీటర్లు మరియు ఎక్కువ పొడవుని కొలవడానికి మీటర్ ఉన్నప్పుడు మరొక ప్రమాణం ఎందుకు ఎందుకంటే చాలా పొడవైన వస్తువులను కొలిచేటప్పుడు మీటర్ని ఉపయోగించడం ఆచరణాత్మకం కాదు అంటే ఎలాంటి వస్తువులు అంటే రెండు నగరాల మధ్య దూరం అర్థం కాలేదు సరే వివరిస్తాను ముందు ఈ విషయం చెప్పు మీటర్లో ఎన్ని సెంటీమీటర్లుంటాయి ఒక మీటర్లో వంద సెంటీమీటర్లుంటాయి అదేవిధంగా ఒక కిలోమీటర్లో వెయ్యి ఉంటాయి వెయ్యి మీటర్లు అంటే చాలా ఎక్కువ అవును మీటర్తో పోలిస్తే చాలా ఎక్కువే మా పాఠశాలలో ఆటల పోటీలో వెయ్యి మీటర్ల పరుగు పందెం జరిగింది అయితే అందులో పాల్గొన్న వాళ్లు ఒక కిలోమీటర్ పరుగెత్తారా అవును ఒక కిలోమీటర్ అంటే చాలా ఎక్కువ ఎందుకంటే దానిలో పరిగెత్తిన వాళ్ళు చాలా అలిసిపోయారు నైనితాల్ మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అది చాలా దూరంలో ఉన్నందున మనం రైలులో వెళుతున్నాం ఒక కిలోమీటర్లో వెయ్యి మీటర్లుంటే నైనితాల్ ఎన్ని మీటర్ల దూరం ఉంటుంది దీన్ని లెక్కించడం చాలా సులభం కిలోమీటర్లను మీటర్లుగా మార్చడానికి దానిని వెయ్యితో గుణించాలి అంటే మూడు వందల కిలోమీటర్లను మీటర్లుగా మార్చాలంటే మూడు వందలని వెయ్యితో గుణించాలి అవును అప్పుడు ఎన్ని మీటర్లయ్యాయి మూడు వందల కిలోమీటర్లను వెయ్యితో గుణిస్తే సమాధానం మూడు లక్షల మీటర్లు వస్తుంది అంటే మనం మూడు లక్షల మీటర్ల దూరం వెళ్తామా అందుకే మనం మూడు వందల కిలోమీటర్లు వెళ్తామని చెప్తాము కాని ఒక కిలోమీటర్లో వెయ్యి మీటర్లుంటాయని మనకెలా గుర్తుంటుంది దీనికోసం నువ్వు కేవలం ఒక్క విషయం గుర్తుంచుకో కిలో అంటే అర్థం వెయ్యి అని అప్పుడు కిలోమీటర్ అంటే వెయ్యి మీటర్లు అవుతుంది అవును ఇప్పుడు గుర్తుంచుకోవడం సులభం అవుతుంది కాని మనకు మీటర్లు తెలిస్తే దాన్ని కిలోమీటర్లుగా ఎలా మారుస్తాం చాలా సులభం మీటర్లను కిలోమీటర్లుగా మార్చడానికి వెయ్యితో భాగించండి ఉదాహరణకు ఒకవేళ వెయ్యి మీటర్లను కిలోమీటర్లుగా మార్చాలంటే వెయ్యితో భాగించండి సమాధానం ఒక కిలోమీటర్ వస్తుంది అర్థమైంది ఇప్పుడు నైనితాల్లో సందర్శించడానికి ఏ ఏ ప్రదేశాలున్నాయో ఇంటర్నెట్లో చూడు ఏవి మిగిలిపోకూడదు ఈరోజు మీరు నేర్చుకున్నారు కిలోమీటర్ పొడవు కొలత కొలవడానికి ప్రమాణం అంటే యూనిట్ ఒక కిలోమీటర్లో వెయ్యి మీటర్లుంటాయి కిలోమీటర్లను మీటర్లుగా మార్చడానికి ఇచ్చిన విలువ అంటే వాల్యూని వెయ్యితో గుణించాలి మరియు మీటర్లను కిలోమీటర్లుగా మార్చడానికి వెయ్యితో భాగించాలి